हाय हेलो दिस इज श्रीकांत ఈరోజు మీ ముందుకు మంచి 2.5 బిహెచ్కే తీసుకొచ్చానండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు మణికొండ, మీకు ఏదైతే రోడ్ కనిపిస్తుందో 100 ఫీట్ రోడ్ అండి. జస్ట్ మనకు 100 ఫీట్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. సో మనకు లిఫ్ట్ పక్కకే మనకు ఎగ్జాక్ట్లీ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి. ఇది 2.5 బిహెచ్కే. సో మనకు ఫ్లాట్ చూసుకున్నట్టయితే ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి మనకు ఇట్లా 13x21 ఉంది సైజ్ వచ్చేసి. చాలా మనకు స్పేసెస్గా ఇచ్చారండి. సో మనకు మీకు హాల్ పక్కనే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఎగ్జాక్ట్ ఈస్ట్ ఫేసింగ్ లో మనకు పూజా గది ఇచ్చారండి. చాలా డీసెంట్ గా స్పేసెస్ ఇచ్చారు. మీకు పూజా గది పక్కనే మీకు డైనింగ్ ఇచ్చారండి. డైనింగ్ సైజ్ వచ్చేసి 10x10. సో మనకి ఇది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఆగ్నేయంలో వచ్చిందండి. ఇది వాస్తుపరంగా ఇక్కడే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియా కూడా మంచి స్పేసెస్ ఇచ్చారు. సో మనకి మీకు ఏదైతే ఓపెన్ స్పేస్ కనిపిస్తుందో ఇది వచ్చేసి పార్క్ అండి. సో మీకు ఫ్యూచర్ లో ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. సో వెంటిలేషన్ కి ఇది మంచిగా ఉంటుందండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇది 15x11 ఉంటుందండి. సో మనకు మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ బాగుందని 2 విండోస్ కి స్పేసెస్ ఇచ్చారండి. సో ఇట్ సైడ్ వచ్చేసి మనకు రోడ్ వీవ్ ఉంటుంది. సో మనకు 50 ఫీట్ రోడ్ మనకు సెట్ బ్యాక్ వదిలారు, స్పేసెస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ కూడా మనకు విండోకి స్పేసెస్ ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే పార్క్ ఏరియా. సో వెంటిలేషన్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనకు బెడ్రూమ్ లో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. సో 2 బెడ్రూమ్స్ కి ఇది మనకు కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 10x10 చిల్డ్రన్ బెడ్రూమ్. సో బెడ్రూమ్ లో వచ్చేసి మనకి ఇక్కడ కూడా విండో ఇచ్చారండి, వెంటిలేషన్ కి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కామన్ బెడ్రూమ్ అండి. కామన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10x11 ఉంటుంది. సో మనకి ఈ కామన్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. పరంగా చూసుకుంటే వెంటిలేషన్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనకు రోడ్ వ్యూ ఉండండి. సో ఫ్యూచర్ లో ఎలాంటి వెంటిలేషన్ కి ప్రాబ్లం ఉండదండి. సో ఇదంతా రోడ్డు మనకి ఇది. సో మీకు ఈ ఫ్లాట్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంటుందండి. సో నా నెంబర్కి కాల్ చేయండి, మీకు మోర్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాల్లో. థ్యాంక్ యూ సో మచ్.